పట్నం రైతు ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను గ్రేప్ వైన్ని నేను రెండు విధాలుగా పెంచానండి. అంటే ఒకటి మడి లోపల, ఒకటి తొట్టి లోపల పెట్టి పెంచాను. సో దాని డిఫరెన్స్ ఏంటి, అలాగే నూర్జహాన్ గారి ఇన్స్టెంట్ కంపోస్ట్ మిక్స్ ద్వారా నేను ఈ వీడియోని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. దాని డిఫరెన్సియేషన్ ద్వారా నేను పొందిన లాభాన్ని మీకు కూడా షేర్ చేసుకొని, మేడం గారు పెట్టే వీడియోస్ ఎంత ఉపయోగపడుతున్నాయో మనందరికీ మీకు లైవ్లో రిజల్ట్ చూపించబోతున్నానండి. ఈ చెట్టు చూస్తున్నారు కదా, ఇది చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టానండి నర్సరీ నుంచే. ఇవి రెండు కొమ్మలు తెచ్చాను నేను. ఇది ఒక మడి లోపల నేను, ఇది అంటే 1 ఫీట్ వెడల్పు, అలాగే డెప్త్ వచ్చేసి 4 ఫీట్ దాకా ఉందండి. ఇది కేవలం నేను కౌ మాన్యూర్ వేసి మట్టి లోపల పెంచాను. కాకపోతే దీని గ్రోత్ బాగుంది, చూస్తున్నారు కదా. లీవ్స్ కానీ కాండం కానీ చాలా హెల్దీగా ఎదుగుతుంది. స్లో ప్రోగ్రెషన్ ఉన్న ఈ లేత చిగుర్లు హెల్దీగా ఎదగడం, ఎక్స్పాన్షనే కానీ వైన్స్ ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతున్నాయి. చూస్తున్నాక చిన్న చిన్న చిగుర్లతో ఈ విధంగా ఇది ఎక్స్టెండ్ అవుతుందండి. జస్ట్ ఇది నేను తెచ్చినప్పుడు తీగ ఒకటి, దానికి ఒకటి లేదా రెండు ఆకులు ఉండే అన్నమాట. సో ఈ విధంగా ఇదైతే నేను కింద మడిలో పెట్టి పెంచుతున్నాను. అంటే నేను తెచ్చినప్పుడే రెండు చెట్లు తెచ్చుకున్నానండి. అయితే మడిలో పెడితే చాలా బాగుంటుంది దాని గ్రోత్ అన్నారని చెప్పి నేను ఒకటి మడిలో, ఒకటి ఈ విధంగా తొట్టులో పెట్టి పెంచాను. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, దీనికి ఫ్లవరింగ్ నుంచి ఫ్రూటింగ్ కూడా వచ్చేసిందండి. ఈ చెట్టును చూస్తే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే నేను అస్సలు నమ్మలేదండి. ఎందుకంటే ఇంత చిన్న తీగకి, ఇది నేను కొన్నప్పుడు ఇలా ఉండే అండి చెట్టు, జస్ట్ ఇలా తీగ ఉండి రెండు ఆకులతోని ఈ విధంగా ఉండే. ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తం అసలు ఎంత పల్చటి తీగలా ఉండే అది. అయితే ఫస్ట్లో తీయగానే నేను రెండు చెట్లని ఈ విధంగా మడిలోనే పెట్టాను. ఇది మేము మేలో తెచ్చినప్పుడుది రిజల్ట్ అండి. ఇది చూస్తున్నారు కదా ఎంత పల్చటి తీగలు, అది కూడా అన్హెల్దీగా ఉండే. అయితే నేను నూర్జహాన్ గారి వీడియోలు చాలా వాచ్ చేశానండి. ఎందుకంటే మేము కొత్తగా టెర్రస్ గార్డెన్స్ మాకు అంతగా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. దీని లైవ్ రిజల్ట్ మీ ముందుందండి. ప్లాంట్ చాలా హెల్దీగా, అలాగే దాని పూత కూడా నిలబడ్డది చూస్తే. ముఖ్యంగా కావాల్సింది వెల్ డ్రైన్డ్ సాయిల్ అండి, అలాగే 5 to 6 hours సన్లైట్. మరీ ముఖ్యమైన సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇప్పుడు చెప్పబోతున్నా, అలాగే నూర్జహాన్ గారి ఇన్స్టెంట్ మ్యాజిక్ కంపోస్ట్ ఎలా తయారు చేశారో, దాన్ని నేను ఎలా ఉపయోగించానో మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు వెజిటేబుల్ మరియు ఫ్రూట్ వేస్ట్ ఏదైతే ఉందో ఈ విధంగా కలెక్ట్ చేసుకుని నేను అది 2 to 3 days ఎండబెట్టుకుంటాను. అంటే షేడ్లో ఎండబెట్టుకోవాలండి, కంప్లీట్ ఎండలో కాకుండా. సో ఈ విధంగా డ్రై అయ్యాక దీన్ని నేను యూజ్ చేస్తాను. ఇది నాకు చాలా ఈజీ మెథడ్ అనిపించింది. అలాగే ఎటువంటి దోమలు, ఈగలు, ఫ్లైస్ అటువంటివి లేకుండా నీట్గా మనం కంపోస్ట్ని మనము 2 to 3 days సాయిల్ మిక్స్లో కలిపేసి ఏ చెట్టునైనా ఈజీగా పెట్టుకోవచ్చండి. చూస్తున్నారు కదా నేను గార్డెన్ గ్రీన్స్ని కూడా అన్నిటినీ కలెక్ట్ చేసుకుంటున్నాను. నేను అసలు ఇప్పుడు ఏది వేస్ట్ చేయట్లేదండి, ప్రతి ఒక్క ఆకును కూడా కలెక్ట్ చేసుకుని ఈ విధంగా షేడ్లో అది కంప్లీట్గా డ్రై అయ్యాక మనకు అసలు ఏ ప్రాబ్లం ఉండదండి. దీన్ని డైరెక్ట్గా మనం సాయిల్ మిక్స్లో కలిపేసుకొని మనం డైరెక్ట్గా ఏ ప్లాంట్ అయినా పెట్టుకుంటే అది చాలా చక్కగా ఎంతో హెల్దీగా. మీకైతే నేను లైవ్ ఎగ్జాంపుల్ కూడా చూపించాను కదండి, అంత అన్హెల్దీ ప్లాంట్ని కూడా మన వెజిటేబుల్ మిక్స్ కంపోస్ట్తో ఎంత హెల్దీగా, అంటే దాని పూత నిలబడ్డాక మీకు చూపిద్దామన్నట్టు ఇన్ని రోజులు ఆగానండి. చూద్దాము అది, అంటే ఫస్ట్ టైమే కాబట్టి అంత చిన్న తీగకే ఫ్రూట్స్ రావడం ఒక వండర్, అయితే అది కంప్లీట్గా గ్రోత్ అయ్యాక దాన్ని టేస్ట్ చేయడం ఇంకొక వండర్ అండి. అంటే ఈ ఫ్రూట్ నిలబడుతుందో లేదో కూడా నాకు తెలీదు, బట్ ఇలా ఫ్రూట్స్ రావడం మటుకు నేను ఇంత చిన్న వైన్కి ఎక్స్పెక్ట్ చేయడం మటుకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది. అలాగే మీకు ఇక్కడ ఇంకొక చెట్టు కూడా చూపించబోతున్నాను, దానిమ్మ చెట్టు అండి. ఇది కూడా చాలా చిన్న చెట్టు, దీనికి కూడా నేను 2 months back అలా ఇచ్చి ఉంటానండి. దీనికి కూడా పూత స్టార్ట్ అయింది. సో చూడాలి ఈ చిన్న చెట్లకి పూత నిలబడుతుందో లేదో. ఈ ఇన్స్టెంట్ కంపోస్ట్ మిక్స్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అయింది, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఇలాంటివి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో, మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి పట్నం రైతు ఛానల్ని, అర్బన్ ఫార్మింగ్లో మీ హ్యాండ్స్ కూడా జాయిన్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి. థ్యాంక్ యూ.